ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని గద్వాల్కు చెందిన సోఫియా గోలేటి టౌన్షిప్ దగ్గర భర్త ఆసిఫాప ఇంటి ఎదుట తను బటహించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెప్పన మండలం గోలేటి టౌన్షిప్కు చెందిన ఆసిఫ్ అదేవిధంగా సాఫియాకు హైదరాబాద్లో ఒకే అపార్ట్మెంట్లో వద్ద నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఆసిఫ్ గద్వాల్కు చెందిన శ్రీకన్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీగా 2-3 నెలల పాటు ప్రేమించుకున్నారు. సోఫియా గద్వాల్లోనే తన ఇంటి నుంచి వెళ్ళిపోయి వెంటికి తీసుకెళ్లి 2015లో వివాహం చేసుకున్నారు. 2018 వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసి వెళ్ళిపోయాడని బాధితురాలు సోఫియా ఆరోపించారు. తనపై కేసు వేయగా కోర్టులో నడుస్తుందని, గత సంవత్సరం తనకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడన్న సమాచారం ఆలస్యంగా తెలిసిందని పేర్కొంది. న్యాయం కోసం భర్త ఇంటి ముందు బటాయించినట్లు తెలిపింది. విజయంపై ఎస్సీ చంద్రశేఖర్ను సంప్రదించగా భార్యాభర్తల విషయం కారడంతో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి బాధిత యువతికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. కోర్టులు కేసులు అన్ని తిరుగుతూనే ఉన్నా, నాకు ఒక 6 అబార్షన్ చేపించేసేసి ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేసి నన్ను నమ్మించి వదిలేపించి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంది. ఆయన చేసుకున్నాము, తర్వాతకి నేను ఇంటికి వెళ్ళిపోయా మా ఓన్ హౌస్ కి. మాది గద్వాలు. వెళ్ళిపోయిన తర్వాత తను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిండు. మాట్లాడితే వాళ్ళు అన్నారు మీ అమ్మ నాన్న తీస్తారా, మాట్లాడదాం మేము పెళ్లి చేస్తాం అని అన్నారు. ఆయన ఒప్పుకోకుండా బయటకు వచ్చేసి నన్ను బెదిరించి చచ్చిపోతా అది అంటే నేను వచ్చేసినా వచ్చేయమన్నాడు. వచ్చేసినాక 2 డేస్కి నాకు ఇస్లాంలో కన్వర్ట్ చేపించేసి మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్నాక బాగానే ఉన్నాము, ఒక 2015 బాగానే ఉన్నాము. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే పెళ్ళి అయినా తెలిసిన కూడా 2-3 డేస్కి వచ్చిర్రు, వచ్చి గొడవ చేసిర్రు, కొట్టిర్రు అన్నయ్యని. ఓకే అని యాక్సెప్ట్ చేసుకున్నా. తర్వాత ఒక 2-3 మంత్స్కి వీళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. చేసి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నా దగ్గరకు వచ్చారు. అంటే ఫ్యామిలీ అంటే వీళ్ళ చిన్నబ్బాయి, అమ్మాయి, మా అత్త, మామ అందరు వచ్చారు నా దగ్గరికి. వచ్చిండ్రు, యాక్సెప్ట్ చేసిర్రు, మంచిగా ఉన్నారు. ఎట్లా ఒక 4 ఇయర్స్ వరకు 2018 వరకు మంచిగానే ఉన్నారు. అసలు ఏమైందో తెలియదు. అప్పటి వరకు నాకు అబార్షన్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నది కూడా తెలియదు.